నెల్లూరు మాగుంట లేఅవుట్లో కరాటేలో ప్రతిభ చూపి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్న క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ ప్రభాకర్ రెడ్డి క్రీడాకారులను సన్మానించి అభినందించారు. తన వద్ద కరాటేలో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులు గిన్నీస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అతి చిన్న వయసులో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన విద్యార్థులకు ఏంటంటే సన్మాన కార్యక్రమం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఏంటంటే ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాలంటే చాలా కష్టపడాలండి. చాలామంది ఏంటంటే గిన్నీస్ బుక్లు ఎక్కాలంటే ఏదో కఠిన సంబంధించిన ఎన్నో ఎక్సర్సైజులు ఏదో ప్రయత్నం చేస్తుంటారు, కానీ వాళ్ళు సాధించలేరు అనమాట. కానీ వాళ్ళ ప్రయత్నం ద్వారా ఏంటంటే ఈరోజు అతి చిన్న వయసులో 9 సంవత్సరాల బాబు వినీల్ అనే బాబు, అదేవిధంగా 13 సంవత్సరాలు పుష్ప అనే అమ్మాయి ఏంటంటే వాళ్ళు ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నీ స్ట్రైక్స్ చేసి 1 మినిట్లో, అదేవిధంగా మోస్ట్ మార్షల్ ఆర్ట్ కిక్ చేసి పుష్ప అనే అమ్మాయి, అదేవిధంగా సుజిత్ కుమార్ ఏంటంటే మోస్ట్ మార్షల్ ఆర్ట్ థ్రోస్ చేసి, అదేవిధంగా రాకేష్ ఈయన కూడా ఏంటంటే మోస్ట్ కోకోనట్ బ్లైండ్ ఫోల్డెడ్ బ్రేక్ చేసి గిన్నీస్ బుక్లోకి ఎక్కారనమాట. మెయిన్గా చూసినట్లయితే ఇలాంటి గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కడం అనేది చాలా కఠినమైన విషయం అండి. అదేవిధంగా ఏంటంటే ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందన్నమాట. ఈ అంతర్జాతీయ స్థాయి మన నెల్లూరు విద్యార్థులు ప్రపంచ స్థాయిలో వెలుగొందడం అనేది చాలా గొప్ప విషయం అండి. నేను ఈ మాస్టర్ ఆర్ట్స్కి వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. అది మా మాస్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ నుంచి నేను చాలా టెక్నిక్స్ అన్ని, సెల్ఫ్ డిఫెన్స్ అన్నీ నేర్చుకున్నాను. అదేవిధంగా నేను డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ఇలాంటి పోటీల్లో పాల్గొని చాలా మెడల్స్ పొందాను. నా అంబిషన్ పోలీస్ అవ్వాలని, పోలీస్ అయ్యి అందరికీ మంచి చేద్దామని, ఈ సొసైటీ మంచి అవ్వాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.